అందరికీ నమస్కారం ఈరోజు కథ నేను నా బావ రచయిత మమతా చిన్ని ఇంటికి వచ్చి హాల్లో కూర్చొని టీవీ చూస్తున్నాం అందరం చిన్ని అందరికీ టీ పెట్టితేరా అంది పిన్ని సరే పిన్ని అని వంటగదిలోకి వెళ్ళి టీ పెడుతుంటే వెనకాలే బావ వచ్చి ఓయ్ చిన్ని సారీ ఇందాక కావాలని పట్టుకోలేదు అన్నాడు పర్లేదు బావ నేను థ్యాంక్స్ చెప్పాలి పడకుండా పట్టుకున్నందుకు అన్నాను బావ నవ్వుతూ వాళ్ళ కాలేజ్ గురించి చెప్తూ ఉన్నాడు టీ అయిపోయింది వెళ్దాం రా బావా అందరూ చూస్తూ ఉంటారు అన్నాను సరే అని బయటికి వచ్చి టీ ఇచ్చా అందరికీ చాలా బాగా పెట్టావు టీ అని అందరూ మెచ్చుకున్నారు ఏంటే కూడా పెళ్ళి కాకుండానే నా కొడుకుని వంటగదిలోకి తిప్పించుకుంటున్నావు అంది అత్తయ్య నేను సిగ్గుపడుతూ నేనేం పిలవలేది కొడుకుని తనే వచ్చాడు అని చెప్పి నవ్వుకుంటూ రూంలోకి వెళ్ళిపోయాను అందరూ తెగ నవ్వుకుంటున్నారు మా ఇద్దరిని చూసి బావ కూడా సిగ్గుపడుతూ బయటికి వెళ్ళిపోయాడు ఫోన్ వచ్చిందని అబద్ధం చెప్పి అమ్మ అందరినీ పిలిచింది వంట అయింది రండి అని అందరం వెళ్ళి కిందే వరుసగా కూర్చున్నాం చిన్ని కన్నా ఇంకా రాలేదు వెళ్ళి పిలువు అని నానమ్మ అంది నేను వెళ్ళేసరికి బావా నిద్రపోతున్నాడు దగ్గరికి వెళ్ళి జుట్టు సరిచేసి నుదుట ముద్దు పెట్టేసరికి బావ కళ్ళు తెరిచాడు వెంటనే దూరం జరిగి బావ భోజనానికి రా పిలుస్తున్నారు అని చెప్పి వెళ్ళిపోయా బావ చూడలేదు అనుకుంటూ ఏమనలేదు వచ్చి తినేసి మళ్ళీ రూమ్లోకి వెళ్ళిపోయాడు ఏంటి వీడు ఇక్కడ నేనున్నాగా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అని తిట్టుకున్న బావని మేము కూడా తినేసి కాసేపు అందరం నిద్రపోయాం ఈవినింగ్ ఫోర్కి లేచి చూస్తే అందరూ క్యారం బోర్డ్ ఆడుకుంటున్నారు నన్ను లేపలేదు ఏంటి అని అమ్మని అడిగితే నిద్రలో ఉన్నావుగా అంది సరేలే అనుకొని నేను జాయిన్ అయ్యాను గేమ్లో ఎంతసేపటికి బావ బయటికి రావట్లేదు బావ డోర్ వైపే చూస్తుంటే అత్త చూసేసింది వాడు లేడే అంది నాకెందుకు చెప్తున్నా అత్త అన్నాను ఊరికే చెప్పాలే అంది నవ్వుకుంటూ దొరికిపోయా అనుకుంటూ తల గోక్కుంటూ బయటికి వెళ్ళిపోయా ఓసే ఎక్కడేని అన్నా అని అడిగా కావ్యని నాకు తెలియదు వదిన నేను లేచేసరికి లేడు అంది ఎట్టుపోయాడు ఈ హీరు అనుకుంటూ నానమ్మ దగ్గరికి వెళ్ళి నాని బావ ఎక్కడికి వెళ్ళాడు అని అడిగాను తెలీదే నేను చూడలేదు మధ్యాహ్నం నుండి అంది నవ్వుకుంటూ నేను గుర్రును చూశాను నాని అదే నానమ్మ వైపు మీ అత్తని అడుగు దానికే చెప్పి వెళ్తాడు ఎక్కడికి వెళ్ళినా అంది హోహోహో ఇప్పుడు అత్తని అడగాల ఇందాక చెప్తుంటే నాకెందుకు అని ఎక్కువ చేశా అక్కడ ఇప్పుడు ఎలా అడగాలి అనుకుంటూ అత్త దగ్గరికి వెళ్ళాను అత్త ఏమైనా హెల్ప్ కావాలా అని అడిగాను కిచెన్లోకి వెళ్ళి నవ్వుకుంటూ వద్దులేవే అయిపోయింది అందే అత్త అత్త మరేమో మరేమో వసేయి సాగదీయకుండా ఏంటో చెప్పు అంది అత్త మా మంచి అత్త ఇంత అందంగా ఎలా ఉన్నావు అని అన్నాను నే చేసిన ఓవర్ కానీ ఏం కావాలో చెప్పు అంది ఒక వెకిలి నవ్వు నవ్వి బావ ఎక్కడికి వెళ్ళాడు అని అడిగాను వెళ్ళిపోయాడు బెంగళూరు అంది అంతే నాకు కంట్లో నీళ్ళు వచ్చేశాయి పిచ్చి ఇంత ప్రేమ పెట్టుకొని వాడికి చెప్పవేంటే అంది అత్త ఏమో అత్త బావకి నేను ఇష్టమో కాదో తెలీదు నువ్వు చెప్తే ఈ ఫ్రెండ్షిప్ కూడా పోతుంది అన్నాను చెప్తే కదా తెలిసేది అంది అత్త వెళ్ళిపోయాడు ఎలా ఇంకా అని ఏడుపు ఫేస్ పెట్టాను అత్త నవ్వుతూ నిన్ను వదిలి ఎక్కడికి పోతాడే మీ పిన్ని వాళ్ళు వస్తుంటే తీసుకొని రావడానికి వెళ్ళాడు వచ్చేస్తూ ఉంటారు అంది అత్త నీకు మరీ మరీ చెప్పమన్నాడు వెళ్తూ ఎందుకో అప్పుడు అర్థం కాలేదు ఇప్పుడు అర్థమైంది అంది అత్త నా బుగ్గ గిల్లి నేను నవ్వుకుంటూ వెళ్ళిపోయా బయటికి అంటే బావ కూడా నా గురించి ఆలోచిస్తున్నాడే లేకపోతే నేను టెన్షన్ పడతాననేగా అత్తకి చెప్పాడు నాకు చెప్పమని అని నాలో నేనే సిగ్గుపడుతూ బావ కోసం ఎదురు చూస్తున్నా ఇంతలో బావ మామయ్య వాళ్ళని తీసుకొని వచ్చారు ఇంట్లోకి వచ్చారు అందరూ నేను వెళ్ళి అందరికీ వాటర్ ఇస్తున్నా బావ పక్కన ఒక అమ్మాయి కూర్చుంది నాకు కోపం వచ్చేసింది ఇద్దరు చాలా క్లోజ్గా మాట్లాడుకుంటున్నారు నేను వెళ్ళి ఆ అమ్మాయికి వాటర్ ఇస్తుంటే హాయ్ చెల్లి ఎలా ఉన్నావు అంది నాకు తను ఎవరో తెలియదు నవ్వుతూ బాగున్న అక్క అన్నాను ఇస్తుంటే వాటర్ ఇవి సరిపోతాయిలే అంది ఆ అక్క కొన్ని తాగి బావకిచ్చింది బావ నవ్వుకుంటూ తాగాడు నాకు కోపం పీక్స్కి వెళ్ళిపోయింది కోపంగా కిచెన్లోకి వెళ్ళిపోయాను బావ చూశాడు నన్ను ఇప్పుడే వస్తా అని వాళ్ళకి చెప్పి బావ నా వెనుకే వచ్చాడు ఏయ్ ఏంటి అలా ఉన్నావు అన్నాడు నాకేం కాలేదు నేను బాగానే ఉన్నాను అన్నాను కోపంగా బావ నవ్వుకుంటూ నీ లిప్స్ చెప్తున్నాయిలే ఎలా ఉన్నావో అన్నాడు నా లిప్స్ చూస్తూ చూడు ఎలా కందిపోయాయో నీ లిప్స్ అన్నాడు కొంటెగా చూస్తూ నా కోపం వచ్చి పోరా అన్నాను బయటికి వెళ్ళిపోతూ బావ వెనుక నుండి నా చేయి పట్టుకొని లాగాడు తన దగ్గరికి ఇద్దరి ఊపిరి ఒకరికి 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 తగులుతుంది బావ అన్నాను అతి కష్టం మీద అన్నాడు బావ వదులు ఎవరైనా చూస్తే బాగోదు అన్నాను ఇంకా దగ్గరికి వస్తున్నాడు నా కూపిరాడట్లేదు కోపం పోయిందా అన్నాడు మెల్లగా నా చెవిలో నేను సిగ్గుపడుతూ ఆ పోయింది వదులు అత్తవాళ్ళు చూస్తారు అన్నాను వదిలి గిల్లి ఐ లైక్ యూ లిల్లీ పుట్ అని చెప్పి వెళ్ళిపోయాడు నవ్వుకుంటూ నేను కూడా బయటికి వెళ్ళిపోయా ఇద్దరం ఒకరినొకరం చూసుకొని నవ్వుకున్నాం మా పిన్ని కూతురు చూసేసింది అది బావ దగ్గర నుండి కదలట్లేదు అసలు బిందు తుమ్మ బంకలా అతుక్కునే ఉంటుంది నాకు కోపం వచ్చేసింది వెళ్ళి బావ నీతో పనుందిరా అని చెయ్యి పట్టుకొని డాబాపైకి లాక్కొని వెళ్ళిపోయా బిందు కోపంగా చూస్తుంది మా వైపు ఓసే ఏంటి ఇలా తీసుకొచ్చావు అది ఫీల్ అయింది అన్నాడు బావ ఓహో దాని ఫీల్ కనిపిస్తుంది కానీ నా ఫీలింగ్ కనిపించట్లేదు నీకు అన్నాను కోపంగా బావ నవ్వుకుంటూ నీకేమైందే అన్నాడు మార్నింగ్ నుండి చూస్తున్నా నీతో మాట్లాడాలని కానీ నువ్వు దాంతో పూసుకుంటున్నావు అన్నాను సరే చెప్పు ఏం మాట్లాడాలి అన్నాడు ఏం లేదులే పోరా దాని దగ్గరే అన్నాను దాని దగ్గరికే అన్నాను కోపంగా వెళ్ళిపోతూ వెనక్కి ఎక్కడికి అన్నాడు బావ కిందికి వెళ్ళిపోతా అన్నాను వెంటనే చేయి పట్టుకొని లాగి గోడ కానించి తన చేతులతో నన్ను బ్లాక్ చేశాడు దిగిలి బావా ఎవరైనా చూస్తారు అని నెడుతున్నా ఇంచు కూడా కదలలేదు ఈడియట్ నాకు దగ్గరగా వస్తూ ఏంటి నీ బాధ అని అన్నాడు అలకల రాణిలా తయారయ్యావు ఏంటి అన్నాడు నాకు దగ్గరికి వస్తూ నేను సిగ్గుతో తలదించుకుంటే అబ్బా అలా సిగ్గు మడ పడమాకి ముద్దొచ్చేస్తున్నావు అన్నాడు దగ్గరికి వస్తూ పో బావా అన్నాను గోడకున్న బల్లి మా మీద పడింది ఆ అని అరుస్తుంటే ఏమైంది అన్నాడు బావ బల్లి బావా బల్లి అన్నాను బావని గట్టిగా కౌగిలించుకొని బావ మెల్లగా బల్లిని తీసేశాడు నా మీద నుండి కోసే ఇంత ఉన్నావు చిన్న బల్లికే భయపెడతావేంటే అన్నాడు ఏమో బావా నాకు భయం అన్నాను ఇంకా గట్టిగా హాక్ చేసుకుంటూ ఓయ్ ఒక్కసారి చూడు తీసేసా బల్లిని అన్నాడు అలా హగ్ చేసుకునే తల ఎత్తి చూశాను ఫేస్ పట్టుకొని ఏంటి ఇంత క్యూట్గా ఉన్నావు అన్నాడు పోరా అన్నాను సిగ్గుతో నువ్వు అలా పోరా అంటుంటే నాకు బాగా నచ్చింది అన్నాడు నా పెదాల వైపు చూస్తూ అవునా అయితే అలాగే అంటాలే అన్నాను ఇంకా గట్టిగా హగ్ చేసుకుంటూ నీకో విషయం చెప్పాలి బావా అదేమిటంటే బావా బావా ఎక్కడ ఉన్నావు అంటూ బిందు పైకి వచ్చేసింది అబ్బా వచ్చేసింది అని అన్నాడు బావా తల కొట్టుకుంటూ ఇద్దరం దూరం జరిగి నించున్నాం నేను బావని చూసి నవ్వుతుంటే బిందు చూడకుండా నా నడు మీద గిల్లాడు కోపంగా చూసా బావ వైపు కన్ను కొట్టి వెళ్ళిపోయాడు నవ్వుకుంటూ ఏం చేస్తున్నారు బావ పైన అంది లేదు మీ చెల్లికి ఏవో డౌట్స్ ఉంటే చెప్తున్నా అన్నాడు నాకు కన్ను కొడుతూ మా ఇద్దరి వైపు డౌట్స్గా చూస్తూ సరే పదా బావ కిందికి వెళ్దామని బావని లాక్కెళ్ళిపోయింది బిందు